హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండి మరియు పాలతో ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్నాక్ రెసిపీని తయారు చేసుకుందాం. ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి 1 పించ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 కప్పుల గోధుమ పిండికి 1/4 కప్పు పంచదారని పొడిగా తయారు చేసుకుని వేసుకోవాలి. నేను పంచదారని పొడి చేసేటప్పుడే 2 యాలకులను కూడా యాడ్ చేసి పొడి చేశాను. మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగానే కాచి చల్లార్చినటువంటి పాలని మేగడుతో సహా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాం కనుక 1.5 కప్పు పాలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. పాలు అనేది మేగడుతో ఉన్నట్లయితే ఈ స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ని కానీ ఎటువంటివి యూజ్ చేయట్లేదు. కాబట్టి పాల మేగడుతోనే ఈ స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాస్తంత పాలను యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకొని ముద్దగా తయారు చేసుకోవాలి. మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే ముద్దగా తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకొని దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా చాపింగ్ బోర్డ్ కానీ పూరి పెట్టి పైన కానీ కాస్తంత పొడి గోధుమ పిండిని చల్లుకుంటూ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ముద్దని 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ 2 భాగాల్లో 1 భాగాన్ని మనము బాగా కలుపుకొని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. మనం చపాతీలని చేసేటప్పుడు కాస్త పొలుచుగా చేస్తాం కదా, ఇది అలా కాకుండా కాస్త మందంగా ఉండే విధంగా ప్రెస్ చేయాలి. మనం ఈ రెసిపీని గోధుమ పిండితోనే కాకుండా రవ్వ గోధుమ పిండి 2 కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు. లేదా మైదా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుని ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా బాటిల్ పైన ఉండేటువంటి మూతను తీసుకొని ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఈ మందంలో ఉంటే మనకి సరిపోతుంది. ఇదే విధంగా అన్నింటిని కూడా కట్ చేసుకుని 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని చాక్తో మధ్యకి కట్ చేయాలి. ఇలా మధ్యకి కట్ చేసుకున్న తర్వాత దీన్ని చేతికి తీసుకొని ఈ చివరి నుంచి ఇలా చూపించినట్లు నెమ్మదిగా రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వలన మనకి 1 ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ చివరిని కాస్త అతికించడానికి ఇందులోకి కాస్తంత నీళ్ళని అప్లై చేసుకొని అతికిస్తే మనకి ఈజీగా అతుక్కుంటుంది. ఇప్పుడు దీన్ని కాస్తంత విచ్చినట్లుగా చేయాలి, అప్పుడు మనకి 1 ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా తయారు చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై 1 పాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని పోసుకొని బాగా వేడి చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వాటిని ఇందులోకి వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇవి బాగా రంగు మారేంత వరకు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా కూడా గోల్డెన్ రంగులోకి మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇవి మాడకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇవి కూడా రంగు మారిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, దీన్ని బయటికి తీసుకున్న తర్వాత కాసేపు చల్లారనిచ్చి 1 ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 10 డేస్ దాకా నిల్వ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.